ఈసారి నీకు కొత్త టైప్లో ఇస్తాడు టచ్చింగ్ కాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని చల్లదా నీకు? అదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎదప్పా ఏమండి ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నాడు. ఏమండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి, నీ మొగుడు వస్తే చచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వే ఉండరా యదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావు అనుకుని అనవసరంగా నా పుట్టంతా వేస్ట్ చేశాను. కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నా. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. థియేటర్ యాజమాన్యం, మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా, హనుమంత్ గారు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడరా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం, పెట్టల దూరంలో ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే, సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి 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 పదండి, చూడండి. అన్నా మందు పట్టి ఇవ్వాలన్నా. అలాగే అన్నా, మా అందరికి దమ్ బిర్యానీ. అలాగే మరి పదన్న బైసా రోట్లకి అవనీరా అన్న. మాట అంటే మాటే. ఇది ఇంకోటి పెట్టరా. చూడాలి ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు అడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు, ఇది నగ్మ అప్పడం. ఇజ్జుడు, కుటుంబ నియంత్రణ అప్పడం. ఇజ్జు శివా, సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా, నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది, చిల్లులు కరెక్ట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయరా. కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు, పోరా. మరదే ఏడో తరగతి పాస్ అని చెప్తే దించుకుని అంటే ఏంటని? లోపల అసలు డ్రైవర్ లేదు. డ్రైవర్ వేసుకుందా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారా దేవుడు. కిట్టు, ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పడతాను, నేను ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబిల జంక్స్ కాదు, వేరే ఆట, కప్లింగ్స్. బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది, ఆడబోయే చూస్తాను. మణి, నువ్వు ఊరుకో. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటే అదే, నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా, పాపయ్య ఆడుకుంటా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేము పుల్ల మజ్జిగ, గంజి, కూరల గడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బాబా? మళ్ళీ ఒక వయ్యారం ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రోడవడం నాకు చెప్పు. మాట మాట్లాడతానంతే, వాడితో నువ్వు సరసలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు బావా. నేను మళ్ళీ మాట్లాడుకో.
నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు చాలా పొన్నజ, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మళ్ళా మాట. బాగుంది బావ నీ వరుస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్ బావా. ఫూల్? మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులు వేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులు వేస్తుంది. అంతే మరి. నమస్కారం. చాలా విన్నావు స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త? మా పెళ్ళై పదేళ్లైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టాలం, మా దర్శనం చేసుకున్నారుగా కామిదట పుడతారు. కాల్ భైరవ సంతుష్ట చేయించినాగే బబ్లు. మహాదృష్ట పాలిక కపాలిక అవాహయామి. జై బోలాంబికి. దేవీ ప్రసాదం, నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే? నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో, నేనే తింటా. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 400 చూసి అబ్బా. అందుకే ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టవే. ఇది ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అరటిపండు చూపిస్తున్నావు? నేను అమ్రీష్ దోషాన్ని కాదు, నీ మొగుణ్ణి తచ్చేలా ఉన్నాను. నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు ఫట్టు. ఇదేమిటి కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు ఖాళీ, కాఫీ పొడి ఖాళీ, పంచదార ఖాళీ, అందుకే కప్పు ఖాళీ. 60 భద్ర ఖాళీ. ఇంత 100 ఆ చేతితోటే నా మొహాన్ ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక, ఈ అమ్రీష్ దోషకి దోషల్ పిండి కొండానికి ఒక కొత్త గిరాకీ చూపించు. పూజకి పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే బాబు. అయ్యా, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళైందా నీకు అప్పించి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటో గొడవ బాబు? పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి బాబు? 1 నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు, మీరా? ఎంతసేపు ఎందుకు వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పని తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరా ఏంటావేంటి? కదా వడ్డీ తగలిపి మొత్తం అంతా ఏంద్రా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని గద్దించారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేది ఏంటి? కదా బాకీ తీర్పులు బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏమి ఇచ్చినా తీసుకుంటావా? చేతులు కట్టుకో, నవ్వు. అయ్యో పిచ్చేసెట్ గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి అండి వచ్చి. మీ పెళ్ళ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వెళ్తారండి. అబ్బాయి గారు మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. కూర్చో కూర్చో. ఏటి గారమ్మా, ఏటి మళ్ళీడు సింబకిలేడా? అవునయ్యా, ఎంతసేపు ఎదవ బురక ఎక్కడం లేదు, బడికి ఎగరం పెడుతున్నాడు ఎదవని.
ఎరా యదా సన్నాసి బొత్తుకు భయం భక్తి లేకుండా పోతుంది. ఇదిగో బెత్తవర అమ్మాయితో పెళ్లి చేయబడ్డావా? ఎదో కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను. అలా భయం లేకపోబట్టి బడికి అగనమం పెడుతున్నావు. అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఎదో పారిపోతాడు, లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదాయన వేసుకోరమ్మా. ఏంటి తవరు వేసుకోరా? నాకు అసలు సిగ్గు, చెప్పడానికే వేసుకోవడానికే. అవన్నీ నీకెందుకమ్మా? నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మా ఇద్దరు గోలు, మా ఇద్దరు గోలని వేదావా? వెళ్ళి కూర్చోరా, ఇదంతా దీపంగా వచ్చింది, వెళ్ళి కూర్చో. ఇంకేం పని లేదు, నా లంగోటే కావాల్సి వచ్చింది. ఎరా మీ అమ్మ బాగా తన్నిందా? అచ్చకచ్చి మాస్టర్ అండి, వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. రే మీరు పెద్ద బుద్ధిమంది లేట్రా, వాడిని ఎక్కిరిస్తున్నారు, నువ్వు లేవరా? ఎవరెస్టు ఎక్కింది ఎవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడు, నువ్వు లేరా? తాజ్మహల్ ఎక్కడుంది? అది 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 వంగ వంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. నువ్వు లేరా? తాజ్మహల్ ఎక్కడుంది? తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్, అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్మహల్ కట్టించను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేదావకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే వెళ్ళలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మేస్టర్. నమస్కారం నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. ఒరేయ్ ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి, ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతుందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది. వెంకటేశ్వర్ల అవ్వా, హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను, ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో ఏడు రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నావు. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్ల మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు. Take the gun. Yeah.